ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, ఈ చిన్న తప్పుల వల్లే అప్పుల పాల ఏటువంటి వారు అప్పుల పాల ఇవ్వడానికి గల ప్రధాన కారణము అది ఏమిటయ్యా అంటే, అందరికీ తెలుసు, తెలిసి కూడా పాపం ఆ సమయం అంటారు, నెత్తిన శనిగ్రహం ఉంటే ఏం చేస్తారు, అలాగే నడుస్తూ ఉంటుంది. అందుకనే చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తూ ఉంటాను. మరి మీకు మేలు జరగడం కోసమని చెప్పేసి, ఏంటి మీరు చేస్తున్న తప్పులు అని అంటే, యథార్థంగా కొంతమందిని గమనిస్తే శక్తికి మించి వాడు ఖర్చులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మనమేంటి, మన స్థాయి ఏంటి, మన ఆర్థిక స్తోమత ఏమిటి తెలుసుకొని మనం జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటే మన పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయి ఆ తర్వాత కష్టాలు పడేటటువంటి చాలా కష్టం నాన్న. కష్టపడి సుఖపడచ్చు, సుఖపడి కష్టపడలేరు ఎవరు కూడా. ఎప్పుడు కూడా జాగ్రత్తగా గుంభనంగా ఒక 10 రూపాయలు ఉన్నాయి అని అంటే కనీసం 1 రూపాయి పక్కన పెట్టి 9 రూపాయల్లోనే ఖర్చు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతే తప్పించి మాకు 10 రూపాయలు వేస్తే 15 రూపాయలు ఖర్చు అవుతున్నాయి మేడం అని అంటే 5 రూపాయలు అప్పే కదా కాకుండా జాగ్రత్త అనేటువంటిది ఇంపార్టెంట్. నెంబర్ 2, చాలామంది కూడా చిట్స్ రన్ చేస్తున్నాం అంటారు. కొత్తలో చాలా చాలా రుచిగా ఉంటుంది, వాళ్ళు చక్కగా వాళ్ళకి ఏ మాటకు ఆ మాట చాలా హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది చిట్టి పాడుకున్న వాళ్ళు వాళ్ళకి పరిస్థితులు సపోర్ట్ చేయకనో ఏమో వాళ్ళు తిరిగి కట్టడం అనేది ఆపేస్తారు, ఎగ్గొట్టేస్తారు. ఆ భారం అంతా చిట్స్ రన్ చేసే వాళ్ళ నెత్తిన పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ అప్పో సప్పో తీసుకొని వచ్చి మరి మొగుడికి తెలియకుండా ఆడవాడు చేస్తుంటారు, ఈ ఇంట్లో భార్య తెలియకుండా భర్తలు చేస్తుంటారు. అది చాలా చాలా తప్పు. ఏది చేసినా భార్య భర్తలు ఇద్దరు కూడా సంప్రదించుకుని చేయండి. ఒకరికి తెలియకుండా ఒకరు దయచేసి ఎవరు కూడా ఏది చేయకూడదు. భార్య భర్తలు ఇద్దరు సంప్రదించుకుని ముందుకు వెళితే చాలా చాలా మంచిది, ధైర్యంగా ఉండగలుగుతారు నాన్న. తర్వాత వచ్చేసి జనరల్గా డబ్బులు విషయము అన్నప్పుడు, ఎవరు ఎవరికైనా సరే అప్పు అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటప్పుడు పక్కన ఉండకూడదు. లేదు అంటారా, వీళ్ళతోటి మరి కొద్దిమంది వాళ్ళు ఇవ్వండి నేను చెప్తున్నాను కదా వీళ్ళ కొంచెం అప్పు ఇవ్వండి అంటారు. ఆ అప్పు తీసుకున్నాడు ఎగ్గొడితే మీరు ఇవ్వండి అన్నావు కాబట్టి నువ్వే కట్టు అంటారు, ఇతర మెడకు జుట్టుకుంటుంది. వాళ్ళు పరిచయం చేయాలి, అప్పచెప్పాలి, ఏదన్నా మీరు చూసుకోండి బాబు, నాకైతే సంబంధం లేదు అని. అలా అయ్యేటైతే ఓకే, కానీ అనవసరంగా మీడియేటర్గా ఉండి వాడు సర్వం కోల్పోయిన వాడు ఎంతోమంది ఉన్నారు. అవి బాధ అనిపిస్తుంటుంది, వినడానికే కష్టం అనిపిస్తుంటుంది. సో ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు అనేటువంటిది అవసరము. అందరూ కష్టార్జితమే, కష్టపడేది ఎక్కడి నుంచి వస్తాయి? సో దాన్ని నిలుపుకోవటం అనేది కూడా, మరి వాస్తవంగా ఎవరైనా కష్టపడతారు సంపాదిస్తారంటే దాన్ని నిలుపుకోవాలి. అలా నిలుపుకోగలగటం అనేది కూడా అదృష్టము. ఈ చిన్న చిన్న మెళకువలు అనేది పాటించండి నాన్న. ఏదైనా కష్టపడి డబ్బు వచ్చింది అని అంటే చక్కగా లక్ష్మీ అమ్మవారు ముందు పెట్టించండి, తర్వాత మీరు ఖర్చు చేయండి. బీరువా లాకర్లో పెట్టండి, ఒక రాత్రి నా నిద్ర చేయాలి మన డబ్బులు, ఆ తర్వాత మీరు తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా చక్కగా చిన్న చిన్న నేను తెలియచేస్తుంటాను, ఆచరించండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.